मीन्स ನಿಮಗರ ಸರ್ವಿಸ್ ಉಂಡಂಗೆ ಕಾವೇಂಗೆ ಮಾಟ ಉಂಡಲು ಸರ್ಕಾರದ ಪರಿಸರವನ್ನ ನಮಗೂ ಕಟ್ಟ ಕೊಟ್ಟೆ ಸಾಮಾನ್ಯ ಮೂಮೆಂಟ್ ಇತ್ತು ಅಂದ್ರೆ ಕೋವಿಡ್ ಇನ್ನೇ ತಿಸ್ಕೊಂಡ್ರು ಬಿಡ ಬಜೆಟ್ ಸಮಾವೇಶಾಲು ವಸ್ತುನೇ ರಾಷ್ಟ್ರ ಪ್ರಜಾನಿಕಂ ಅಂದರೂ ಕೂಡ ಆತೃತತ್ವ ಗಮನಿಸುವಾರು ಅಸಲು ಪ್ರಭುತ್ವಂ ಬಜೆಟ್ ಇದೆತ್ತುದೋ ये रंग प्राधान्य नूतन कार्यक्रम से पड़ता अभिलाष तो यदि बजेट सामवेश गमन प्रेमी बजेट सामवेश साधारण बजेट केवल अंकल रूपेणा परमित विधा गत चपड़ा कार्यक्रम को पे जी तप नूतन अटे गत विस्मरी रंग प्राधान्य ये विधम स्पष्टता इवे दुरद वास्तव बजेट 2,30,000 కోట్ల అంచనాలతో రూపొందించబడ్డప్పటికి రాష్ట్ర అప్పుల భారంతో ఇలా ప్రభుత్వ పరంగా బడ్జెట్ లో ప్రతిపాదించబడ్డటువంటి అప్పు బై 21-22 2,86,804 కోట్లు ప్రభుత్వ పరంగా తలసరి అప్పు భారం ప్రతి పౌరుడి మీద 81,944 రూపాయల భారం 81,944 అంటే 82,000 ఇప్పుడు ఈ 2,86,000 కోట్లకు అదనంగా ఇది ఎఫ్ఆర్బిఎం పరిధి లో తెచ్చాపి ఇది ఎఫ్ఆర్బిఎం పరిధి లో తెచ్చాపి ఇలా ప్రభుత్వం కొత్త ఆలోచన త్రవీ పడతకి అప్పు పొందటానికి ఉదాహరణకు మిషన్ భగీరథ ఉంది మిషన్ భగీరథ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ పేరిట 40,000 కోట్లు అప్పిచ్చి దానికి ప్రభుత్వం అప్పుకు సంబంధం లేదు ప్రభుత్వం గ్యారెంటీ ఉంటది కానీ ప్రభుత్వం సంబంధం లేదు కార్పొరేషన్ ఇలా కార్పొరేషన్ ప్రాజెక్ట్ ఉన్నది ఇలా వాస్తవం ఇవల్ల ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ భారీ ఎత్తిపోతల ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం అనేది ఏదైతుందో మన ప్రభుత్వ బడ్జెట్ అంచనాల్లో పొందుపరుస్తుందని చెప్పారు భావిస్తాం కానీ అదేం చేస్తున్నారు ప్రభుత్వ బడ్జెట్ అంచనాలకు సంబంధం లేకుండా కార్పొరేషన్ ద్వారా లోటు ఉంది అది 286 సంబంధం లేకుంటా ఇలా మిషన్ భగీరథ గాని కాలేషన ప్రాజెక్ట్ గాని ఇలా యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ గాని ఇదో కొత్త రకం అన్నట్టు అంటే మీకు ఇవన్నీ కలిపితే ఈ 1,00,000 కంటే ఎక్కువ అయితే అంటే దాదాపు ఇవాళ 4,00,000 కోట్ల అప్పుల భారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు 4,00,000 కోట్ల అప్పుల భారం ఎదుగుతుందో ఇలా రాష్ట్ర ప్రజానీకంపై వేడింది సరే మిషన్ భగీరథ మనకి ఏమేమి ఫలితాలు ఇస్తుంది మనం గమనిస్తున్నాం స్వయంగా టిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులే సమావేశాలల్లా విమర్శిస్తున్నారు ఇక్కడ జిల్లా ప్రజాప్రతి సమావేశం అయితే అందులోనే ఎమ్మెల్యేలందరూ తప్పుపట్టి పత్రికా ముఖంగా ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతుందో మన 2 టీఎంసీ నీటిని ఎత్తిపోయటానికి నిర్మాణం చేపట్టబడ్డ ప్రాజెక్ట్ ఏదైతుందో ఇవాళ 2 టీఎంసీని మనం పూర్తి చేసుకోలేకపోయాం ఇవాళ 3 టీఎంసీ ఏదైతుందో మన కేంద్ర జలవనరుల శాఖ అనుమతి లేకుండా నిర్మాణం తలపెట్టడంతోని దీని సాకుగ చేసుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మొత్తం కృష్ణా నది జలాలనే దోపిడీ చేస్తుంది మొత్తం కృష్ణాది వేరు శ్రీశైలం ప్రాజెక్ట్ డ్యామ్ ఏదైతుందో 850 ఫీట్ల ఎత్తుతో ఉంటే ఇలా
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎదుతుందో 794 ఫీట్లకి ఎల్లి కొట్టుకుపోతున్నా. కింద బొయ్యారం కొడుతుంది 850 ఫీట్ ఫీషల్ ప్రాజెక్ట్ సీల్ లెవెల్ అయినట్టయితే ఇప్పుడు లిఫ్ట్ చేసేది ఎక్కడ చేస్తుండో 794 ఫీట్ల లెవెల్ కింద కింద బొయ్యారం కొడుతున్నాడు 50 ఫీట్ల కింద రేపు ఆ లిఫ్ట్ కింద ఆరంభం అయినట్టయితే ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ వట్టిపోతుంది కింద నాగార్జున సాగర్ వట్టిపోతుంది దాని నిర్మాణం తలపెట్టిన ఇలా పాలమూరు రంగారెడ్డి పోతుంది కమలగుర్తి పోతుంది ఇవన్నీ పోతాయి అంటే వాస్తవంగా కేంద్ర జలవనరుల సంఘం ఏదైతుందో రెండు ప్రభుత్వాలను తెలంగాణ ప్రభుత్వాన్ని ఆంధ్ర ప్రభుత్వాన్ని एपी स्टेट रीआर्गनाइजेशन एक्ट को अनुगुण आंध्र प्रदेश राष्ट्र पुनर्विभजन चट्टा की अगुण नूतन निर्माण तलपे ये प्राजेक्ट केन्द्र जल वन शाख अमति लेकिन निर्माण से पड़कूदी निर्दिष्ट पे इवा तेलंगा प्रभुत्मसी गोदावरी के आंध्र प्रभुत्म जगनमोहन रेड्डी వాడు మొత్తం రోజు 10 టీఎంసీ తీసుకోసే విధంగా నిర్మాణం చేస్తారు రోజు 10 టీఎంసీ అంటే అసలు నీకు కృష్ణ ప్రాజెక్ట్ ఉండది మొత్తం నదినే కొట్టేస్తున్నాడు అంటే ఆనాడు అసలు వాస్తవం ఉమ్మడి రాష్ట్రంలో మరి ఏ నిధులు నీళ్లు నియామకాలు ఏ విధంగా మన నీళ్లు జలదోపిడి గురవుతున్నాయి మన హక్కులను మనం పరిరక్షించుకోవాలి అనేటువంటి ఒక భావన తపనతో ఉద్యమించి తెలంగాణ సాధించుకుంటే అది వాళ్ళు ఏదైతుందో ఓ పదంతలు ఇవాళ జలదోపిడి గురేమి పదంతలు అలా పోతిరెడ్డి పాడు కాలువ ఏదైతుందో కేవలం వరద సమయం లోపల నీటి తరలించే విధంగా కాలువ దవ్వింది పోతిరెడ్డి ఇవాళ పోతిరెడ్డి పాడు ఏదైతే వరద సమయంలో నీటిని తరలించే విధంగా తవ్విన కాలువను ఇలా రెగ్యులర్గా లిఫ్ట్ చేసే విధంగా ఏదైతుందో వినియోగిస్తుందో ఇవాళ రోజు 10 టీఎంసీ క్యారీ చేస్తూ పోతిరెడ్డి పాడు కాలువ సిమెంట్ లైనింగ్ చేస్తూ इतने प्रधान अंशालो वील गवर्नर प्रसंग सदर्भंग राष्ट्र प्रयोजन संबंधी अंश लेवन साधारण ना अभव लो ये मुख्यमंत्री गारा गवर्नर प्रसंग अट शास सब लोग इट शास्त्र मंडली स्वयं मुख्यमंत्री गारो दाखी जवाब चेपाल स्पंद గవర్నర్ ప్రసంగం మాత్రమే ఏదైతుందో అది ముఖ్యమంత్రి గారి బాధ్యత బడ్జెట్ ఆర్థిక శాఖ మంత్రి బాధ్యత బడ్జెట్ ప్రసంగానికి రిప్లై చేయటము ఆర్థిక శాఖ మంత్రి బాధ్యత బట్ గవర్నర్ ప్రసంగానికి రిప్లై చేయటం అనేది ముఖ్యమంత్రి గారి బాధ్యత పార్లమెంట్ లో ఏదైతుందో రాష్ట్రపతి ప్రసంగానికి ప్రధానమంత్రి రిప్లై చేయటము అప్పర్ హౌస్ లో కూడా ఏదైతుందో ప్రధానమంత్రి రిప్లై చేస్తాడు అప్పర్ హౌస్ లో కూడా అలా చేస్తాడు ఇక్కడ కూడా ఏదైతుందో అప్పర్ హౌస్ లో కూడా సీఎం గా దాన్ని రిప్లై చేయాలి ఫలితం తప్పుతుండగా అవుతుంది కూడా మీరు రెస్పాండెడ్ కావద్దు ఆయన రానేలా ఈ ప్రశాంత్ రెడ్డి గారు ఏమంటారు నేను సీఎం గారు దృష్టి పడకపోతాను మీరు మీరు ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన వ్యవసాయ చట్టాలు ఏదైతుందో రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పనలో అవరోధం ఉన్నది కనీస మద్దతు ధర కల్పించబడే విధంగా ఈ నూతన వ్యవసాయ చట్టంలో తగు మార్పు తీసుకురావాలనే దిశగా అన్న సీఎం గారు పేర్కొన్నారు రాజకీయ పార్టీలన్నీ కూడా డిమాండ్ చేశారు వాళ్ళు నిన్న ఏమంటున్నాడు కేంద్రం చట్టం చేసినాక మేము ఏం చేస్తాం మేము అమలు చేయాల్సిందిగా అంతకంటే మేము ఏం చేస్తాం అరే మన అభిప్రాయమని చెప్పుదామయ్యా వాళ్ళు ఎఫ్సీఏ కొనుగోలు చేసేంత వరకు నేను ధాన్యం సేకరిస్తాను చెప్పి అంటున్నాను అక్కడ పంజాబ్ కానీ హర్యానా కానీ ఉత్తరప్రదేశ్ కానీ రాజస్థాన్ కానీ రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీలు అన్ని కూడా స్పందించి ఉద్యమిస్తున్నాయి కనీసం మన అభిప్రాయాన్ని కూడా మనం వ్యక్తం చేయలేకుంటే ఎట్లా అని చెప్పంటున్నా ఇవాళ ఏమైపోయింది మేస్ మొక్కజొన్న మధ్య ధర 1850 రూపాయలే కందుల మధ్య ధర 6000 రూపాయలు మొక్కజొన్న మార్కెట్ పోతే 1400 రూపాయలు मुखदन मार्केट होते 1400 प्रति क्विंटल 500 रूपये नष्ट रही प्रति क्विंटल
కందులు ఏదైతే ఉందో 6000 మద్దతు ధర ఉంటే మార్కెట్ లో 4500 కొనే ధర ప్రతి క్వింటల్ వెనుక 1000 రూపాయలు నష్టపోతుండే కందుల మీద సిమిలర్లీ చెనిగేలు సాధారణంగా ధరల స్థిరీకరణ కింద ధరల స్థిరీకరణ క్రింద మార్క్ఫెడ్ ద్వారా కనీస మద్దతు ధర రైతాంగానికి కల్పించబడే విధంగా కొనుగోలు చేయడం ప్రభుత్వ బాధ్యత ఖరీఫ్ ఆరంభంలో సీఎం గారు ఏం చెప్పిండు మీరు ఖరీఫ్ లో మొక్కజొన్న పెట్టకండి కేవలం సన్నట్లు మాత్రమే పెట్టండి మీరు మొక్కజొన్న పెట్టుకుంటే ఏసెంగలు పెట్టుకోండి అని చెప్పిండే ఇప్పుడు ఏసెంగల మొక్కలు కొనే దిక్కు లేదు ఏసెంగల మొక్కలు కొనే దిక్కు లేదు ఈ అంశాన్ని ఏదైతే ఉందో నేను కౌన్సిల్ లో లేబర్ ఇచ్చినా మా మార్ఫెడ్ కొనుగోలు కేంద్రాలు ఏదైతే ఉందో ఆరంభింప చేయలేకపోవడంతో రైతాంగం మొక్కజొన్న కానీ కందులు కానీ శనగలు కానీ మద్దతు పొందలేకపోతున్నారు అని చెప్పి లేబర్ ఇస్తే ప్రశాంత్ రెడ్డి గారు ఏమంటారు నిశ్చయంగా దృష్టి పట్టకపోతే ఫసల్ బీమా ఏదైతే ఉందో 2020-21లో కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో బాధ్యతలకెళ్ళి బయలుదేరి 2020 రైతు ఆ పంటకు అనుగుణంగా 25% నుండి 50% రైతు పెట్టుకుంటే రెస్ట్ 50% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం భరించి రాష్ట్రంలో రైతాంగం దాదాపు 600 కోట్లు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం పొందుతున్నప్పుడు పత్తి కానీ ప్రీమియం ఏదైతే ఉందో ఫార్మర్ చెల్లించే ప్రీమియం బ్యాంక్ కట్ చేసుకున్నామని కప్పించింది అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రెండు ప్రభుత్వాలు చెప్పంటే వాళ్ళు ప్రీమియం చెల్లించలేకపోవడం తమ వాటా ప్రీమియం చెల్లించలేకపోవడంతో రైతు ప్రీమియం నష్టపోయిండు పంట నష్టపరిహారం పొందలేకపోతున్నాడు అటు పంట నష్టపరిహారం పొందలేకపోతున్నాడు దాదాపు 1000 కోట్లు ఒక ఆదిలాబాద్ జిల్లానే 500 కోట్లు ఉంటుంది ఒక ఆదిలాబాద్ జిల్లాలో 500 కోట్లు ఉంటుంది దాని అర్థం ఏదైతుందో రైతుకు ఉమ్మడి రాష్ట్రానికి వెళ్ళి కల్పింపబడ్డటువంటి ఒక రాయితీ సౌకర్యం అనేది ఉంటుందో కొనసాగించుకుంటూ మీరు చెప్పట్లండి వీళ్ళ ఫసల్ బీమా అయితే ఏదైతే ఉన్నదో రైతు ప్రీమియం చెల్లించిన తర్వాత కూడా ఆయనకి నష్టపరిహారం ఏం చేయకుండా ఏం కావాలని చెప్పి అంటున్నాను ఇలా ప్రశాంత్ రెడ్డి గారు ఏమంటారు నేను ముఖ్యమంత్రి అని దృష్టి పడకపోవా ఇది శాస్త్ర తప్పులో లేవనెత్త పడలేకపోవచ్చు దాంతో సభ్యుల ప్రియారిటీ ఒక్కొక్కరికి ఉంటుంది సభ్యుల ప్రియారిటీ ఇలా పిఆర్సీ కామన్ కాబట్టి ఏదైతుందో పిఆర్సీ మీద స్కీమ్ గా రెస్పాండ్ అయింది పిఆర్సీ రెస్పాండ్ అయిందానికి ఇబ్బంది లేదు శాస్త్ర సభలో రెస్పాండ్ అయిందానికి ఇబ్బంది లేదు అలా రెస్పాండ్ కాందానికి సీఎం గారితో ఏదైతుందో మనం ఆశీర్వాదం పొందే అవకాశాన్ని కోల్పోతున్నాం కదా నీకు ఎగో సగో పట్ల సంవత్సరానికి ఒకసారి వస్తుంది బడ్జెట్ సమావేశం గవర్నర్ ప్రసంగం సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది ఎగో సభ మీకు అక్కడ అయిపోయిన తర్వాతనే ప్రశాంత్ రెడ్డి ఇక్కడికి వచ్చింది ఆడ అయిపోయిన తర్వాత 1 గంట ఇక్కడ చచ్చిపోతే అయిపోతుండే కదా నిన్ను వచ్చి లాస్ట్ నీకేది మళ్ళీ గిరిజన రిజర్వేషన్ ముస్లిం రిజర్వేషన్ ఆయన చేతిలో ఉన్న పని కాదు అది గిరిజన రిజర్వేషన్ ఏదైతుందో రాజ్యాంగం కల్పించిన హక్కు వాళ్ళు గత 7 సంవత్సరాలకి వెళ్ళి ఏదైతుందో వాళ్ళు రాజ్యాంగం కల్పించిన హక్కును వాళ్ళు పొందలేక గత సంవత్సరం గవర్నర్ ప్రసంగం సందర్భంగా ఇదే సీఎం గారు కౌన్సిల్లో ఏదైతుందో రెస్పాండ్ అయి దాని అమలు కోసం చర్యలు చేపడతామని అలా సత్యవతి రాథోడ్ గారు ఏదైతుందో మంత్రి గారు సభలో ఉండే అమ్మాయి చెప్పిండు అది పరిశీలించండి మనం నిజంగానే మనం చేయగలుగుతాం ఎట్ట చేస్తామని చెప్పాలి వాస్తవంగా బడ్జెట్ సమావేశాలు వస్తున్నాయంటే అందరూ కూడా ఏదైతున్నదో నిజంగా కూడా మా సమస్య అన్నింటికీ పరిష్కారం లభిస్తున్నట్టు యొక్క భావన ఏర్పడుతుంది ఎస్ ఇవాళ నిరుద్యోగ గుర్తున్నదే సరే అసెంబ్లీలో రెస్పాండ్ అయ్యింది సీఎం గారు నేను నిజాన్ని చెప్పేసి సాఫ్ట్ నౌకరీ వాళ్ళకు తనఖా దేని వస్తే నయ్యే మీద పైసే అయ్యే బేరోజ్గారు వాళ్ళు కాల్సింది దెబ్బలకి పోదు బేరోజ్గారు వాళ్ళే ఇన్సాన్ అయ్యేక్యా సార్ బేరోజ్గారు వాళ్ళే ఇన్సాన్ అయ్యేక్యా అగర్ బేరోజ్గారు వాళ్ళకు అగర్ తుమ్ పెన్షన్ నై దేశకేతో దేదు బొమ్మే కేకపోలే నువ్వు నిరుద్యోగ యువతకు ఏదైతుందో వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పింపబడేంత వరకు నిరుద్యోగ వృత్తి కల్పిస్తా అని చెప్పాను మీరు ఎన్నికల్లో వాగ్దానం చేసి మీరు కల్పితే లేకున్నట్టు ఎందుకు వాగ్దానం చేసింది నా లెక్కు ఉన్నదా ఎవరికి ఇవ్వాలి నువ్వు ప్రభుత్వం ఉండే లెక్కున్నదాన్ని ఎవరికి ఇవ్వాలని చెప్పారంటే ప్రభుత్వం లేక ప్రతిపక్ష పార్టీలు మాట్లాడితే వాళ్ళకి వాడేమని చెప్పాలి 20 లక్షల మంది నిరుద్యోగులు ఏదైతే ఉందో ఎంప్లాయ్మెంట్ రోల్లో ఉన్నారు అన్ఎంప్లాయ్మెంట్ రోల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారు అదే పీసీల మైనార్టీకి లేదు మళ్ళా
जनाभा बीसी याबे शात जनाभा बीसी याबे शात एक्सेप्ट गुरुकुल पाठशाल तप मी गुरुकुल पाठशाल आसरा पेंशन कल्याण लक्ष्मी शादी मुबारक अभी का मंचदे अर्थमेद सर्व अवे का मल्लेवना वील की चुत तपे इतना मंच पे आना दाने परम का दाने परम कावुद्धुट नैन कल्याण लक्ष्मी शादी मुबारक आसरा पेंशन गुरुक पाठशाल परम का गुरुक पाठशाल बोधन सदपा पंदे वालों मैं 10% गुरुक पाठशाल बोधन सदपा पंदे वालों मैं 10% 90% ऑफ द स्टूडेंट्स विद्यार्थुलो प्रभुत्व पाठशाल एनरोलमेंट 90% स्टूडेंट्स प्रभुत्व पाठशाल एनरोलमेंट प्रभुत्व पाठशाल पूर्ति निर्वीर्य खाली भर्ती ले वन पेटेड जीता ऊर्चेटोल स्कैवेंजर पारे इला निरपेद वर्ग विद्य बोलते मोतम अंत बजेट 1600 रूपये पेटिंड पदार वाले माला सोलह फीसते रखे सोलह सौ ना देहात लेबर काम के वास्ते जा सकते आप देहात में रहने वाले देहात एनआरएस काम के वास्ते जा सकते आप तो शहरों में रहने वाला है बीड़ी का काम तो बंद है चलने नहीं है इधर देना एक्सइज आदाय इधर एक्सइज आदाय मुफ्ई वेल को अभी आते अब प्रभुत्व आस्तु अम्मक వ్యవసాయ రంగంలో ఉన్న రైతాంగం పొందేటటువంటి ఒక ఈ కనీస మద్దతు ధర పొందలేని పరిస్థితుల్లో మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రం కల్పించడమే కానీ వేరు ఫసల్ బీమా ప్రయోజనం పొందడమే కానీ సామాజికంగా వెనుకబడ్డ వర్గాలు గిరిజనులే కానీ అల్పసంఖ్యాక వర్గాలు సృష్టించే కానీ వాళ్ళ రిజర్వేషన్ సౌకర్యాలే కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏదైతుందో నిర్లక్ష్యం చేస్తుంది ఇవన్నీ ప్రాధాన్యత వర్గాలని చెప్పబడుతుంది ముఖ్యంగా నిరుద్యోగ యువత అని చెప్పండి వాళ్ళకు ఉపాధి అవకాశాలు లేవు ఇప్పుడు స్వయంగా పిఆర్సి నివేదికల్లే 191,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పాలి అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగాల ఖాళీల సంఖ్య రెట్టింపై రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగాల ఖాళీల సంఖ్య రెట్టింపై రాష్ట్రం ఏర్పడిన నాడు 107,000 ఖాళీలు ఉన్నట్టు ఉద్యోగాలు ఇలా 191,000 అలాడు ఉన్న 20% 40% గ్రూపల్ నోటిఫికేషన్ లేదు पब्लिक सर्विस कमीशन मेंबर मिगल मतलब पब्लिक सर्विस कमीशन निरुद्योग युवत उपाधि उद्योग अवकाश भर्ती तेलंगाना स्टेट पब्लिक सर्विस कमीशन सभ्युड़ मिगल प्रभाव का बीजेपी प्रभाव चूप वास्तव में बीजेपी गुणपाठन ए अटे एन कलता ये विधा वस्तनाई ओटर प्रभावित कावटा की एम कारण मैं ऊहिगल ओटर प्रभावित कावर केसीआर अवनीति अक्रम नल्लधन इवन वीत అని జైలుకు దొల్తాం మేము ఊసలు లెక్క పెట్టాలి మీరు ఎంతవరకైతే కేసీఆర్ అవినీతి నల్లధనాన్ని మీరు అదుపు చేయలేరో ఏ ఎన్నికకి లొప్పు చెప్పండి ఎంతవరకైతే మీరు కేసీఆర్ అవినీతి అక్రమ సంపాదన నల్లధనాన్ని వెలికి తీయరో ఇవాల దుబ్బాక ఎన్నిక టిఆర్ఎస్ గుణపాఠమే దుబ్బాక ఎన్నిక టిఆర్ఎస్ గుణపాఠమే వాళ్ళు దుబ్బాకల చేసిన పొరపాటు చేయకూడదు అని చెప్పని ముందస్తు జాగ్రత్తగా ఏదైతున్నదో పోల్ మేనేజ్మెంట్ అక్కడ గాని ఇక్కడ గాని ఏమేం చేయాలో చేయవలసిందన్నది 10 అంతలు చేసుకుంటుంది ఓటర్ను ప్రలోభ చేయడానికి ఎన్నికల కమిషన్ నిబంధనలను ఉల్లంఘించి డైరెక్ట్ గా ఉద్యోగ సంఘాలతో ప్రగతి భవన సమావేశం ఏర్పాటు చేసి 29% పిఆర్ ఇస్తా అని చెప్పని లీక్ ఇచ్చిన తర్వాత
ఎన్ని కలదు చేయాలి ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలంటున్నా నేను ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలంటున్నా నేను స్వయంగా ముఖ్యమంత్రి గారు ఎన్నికల కమిషన్ నిబంధనలను ఉల్లంఘించే విధంగా ప్రగతి భవన్ అనేది ఏదేతుందో అది అధికార నివాసం అది ఫామ్ హౌస్ కాదు అది అధికార నివాసం ఉద్యోగ సంఘ నాయకులతోని పిఆర్సి మీద చర్చించి త్రీ మెన్ కమిటీ రిపోర్ట్ రాకట ముందు మరి జనవరి త్రీ మెన్ కమిటీ ఇచ్చి పిఆర్సి నివేదిక వచ్చిన తర్వాత మళ్ళీ త్రీ మెన్ కమిటీ ఇచ్చి ఆ త్రీ మెన్ కమిటీ నివేదిక రాలేదు ఇంకా రాక ముందు 29 శాతం ఇస్తున్నా అని చెప్పని వాళ్ళకి చెప్పి దాన్ని లీకిప్పి వీళ్ళ నోటీస్ ఏదైతుందో ఉద్యోగ సంఘ నాయకులు కాదు ముఖ్యమంత్రి నోటీస్ చేయాలి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ ముఖ్యమంత్రి నోటీస్ చేయాలి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే విధంగా నిబంధనలు భిన్నంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండంగా ఓటర్లను ప్రభావితం చేసే విధంగా పట్టభద్రులను ప్రభావితం చేసే విధంగా ఉద్యోగస్తులను ఉపాధ్యాయులను ప్రభావితం చేసే విధంగా 29 శాతం ఇవ్వబోతున్నా అని చెప్పని లీక్ ఇవ్వటము వాళ్ళ పేర్కొనడము వాళ్ళకి లీక్ ఇవ్వడం మీకు ఎలక్షన్ కమిషన్ నేను రాకమని ఏదైతుందో ఉద్యోగ సంఘ నాయకులు నోటీసులు ఇస్తే మేము ప్రగతి వర్గం పోలేదంటాడు ఆయన ఉద్యోగ సంఘ నాయకులు మొన్న ఏమంటున్నాడు మేము ప్రగతి వర్గం పోయి ప్రగతి వర్గం పోతే పేపర్ అడుగుతుంది రాపించిందా మీరు ప్రగతి వర్గంలో సీసీ కెమెరాలు లేవా మొత్తం ప్రగతి వర్గంలో సీసీ కెమెరాలు సీజ్ కావాలి ప్రగతి భవన్ ఉన్న సీసీ కెమెరాలు సీజ్ అయితే ఇప్పుడు ప్రగతి భవన్ వేంటి పోతే తెలుస్తుంది అని చెప్పంటుండే అసలు ఎవరు కలిసి ఎన్నిక చేయలేకపోయింది ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ఓటర్లను ప్రభావితం చేసి గెలిచినటువంటి ఎన్నిక ఏ ఎన్నిక తెలియదు డెఫినెట్లీ ఎలక్షన్ పిటిషన్ పడుతుంది దీని మీద తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా రద్దు అయిపోతుంది